హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని పరమాత్ముడిని అయితే వేడుకుందాము. మీరందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఈరోజు నేను మీకు చూపించబోయే పూజ ఏమిటంటే వైశాఖ శనివారం అన్నమాట. ఇది మేము మా ఇంట్లో చేసుకున్న వైశాఖ శనివారము పూజ. అయితే ఈ వైశాఖ మాసంలోన మనకి ఎక్కువగా మామిడి పళ్ళు అవి దొరుకుతాయి కదా. ఈ వైశాఖ మాసంలో ఏ దానము ధర్మము చేసినా చాలా విశిష్టత. అయితే ఈ వైశాఖ మాసంలో ఆదివారాలు, శనివారాలు, సోమవారాలు, శుక్రవారాలు అన్నీ విశేషమైనవే. ఒక్కొక్కరి ఆనవాయితీ ప్రకారము వైశాఖ మాసంలోని పూజ అయితే చేసుకుంటారు. మా ఇంటి ఆనవాయితీ మేము శనివారం నాడైతే వైశాఖ మాసం పూజ, మామిడి పళ్ళు పూజ అయితే చేస్తాము. అది మేము ఒక పేరంటాలకి అనమాట పూజ చేస్తాము. చీర, గాజులు, తాంబూలము అన్నీ పెట్టి పనస తనులు, మామిడి పళ్ళు, తర్వాత ఏంటి తాటి మంజులు, ఈత పళ్ళు, దీన్ని బట్టి ఏవి దొరికితే అవన్నీ అయితే మా ఇంటి ఆనవాయితీ మా అత్తవారు అయితే అలా పెట్టుకుంటారు. మా అత్తగారు పెట్టేవారు, అందుకని మేము కూడా నేను కూడా అవన్నీ ఆవిడ పెట్టినట్టు పెట్టి పూజ అయితే చేస్తాను. వైశాఖ మాసంలో శనివారం అన్నమాట మేము పూజ విశేషంగా చేస్తాము. అప్పటి నుండి మేము మామిడ పళ్ళు తినడం కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. అంతవరకు వైశాఖ శనివారం పూజ, మామిడి పళ్ళు పూజ పేరంటాలకు చేసి బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చిన వరకు మేమైతే మామిడి పళ్ళు అయితే తినము. మా ఇంట్లో మేము చేసుకున్న వైశాఖ శనివారము పూజ అన్నమాట ఇది. మీకు ఇది లేట్గా నేనైతే పోస్ట్ చేస్తున్నాను, ఎడిట్ చేయడానికి టైం లేక నాకు. అయితే ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు కూడాని మాసాలన్నింటిలోన వైశాఖ మాసము చాలా ఉత్తమమైనదని చెప్తారు. అలాగే దానాలకి కూడా ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడుతుంది. ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి కలుగుతుందని చెప్తున్నాయి మన పురాణాలు. ఈ మాసంలో ఏకభుక్తము, నక్తము అయాచితంగా పూజించడము ఉత్తమమైనదిగా చెప్పబడ్డాయి పురాణ ణాలలో. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనదని, యజ్ఞాలకు, తపస్సులకు, పూజాధికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలితాన్నిచ్చి శాంతినిచ్చి కోరికలు తీరుస్తుందని చెప్తారు ఈ వైశాఖ మాసంలోన. ఈ వైశాఖ మాసము చాలా విశిష్టమైనది. ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెబుతారు. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారని చెప్తారు. అలాగే ఈ మాసంలో శివునికి పూజ కూడా చాలా విశేషమైనదని చెప్తారు. అందుకని మన తెలుగు సంస్కృతి ఎంతో ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి, అందులోని చరాచరాలన్నీ పూజనీయాలి. అంతేకాకుండా మనము కాలానుగుణంగా ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. అందుకని ఈ వైశాఖ మాసంలో మనము ఏ పూజ చేసుకున్నా సరే మంచి ఉత్తమమైన ఫలితమైతే మనకి కలుగుతుంది. ఎవరి వారి వారి ఆచారాలను బట్టి వైశాఖ మాసంలో పూజలు అయితే చేసుకుంటారు. కొంతమంది వైశాఖ అమావాస్య రోజు మామిడి పళ్ళు పూజ చేస్తారు. ఇంకొంతమంది సోమవారం రోజు చేస్తారు ఈ వైశాఖ మాసం మామిడి పళ్ళు పూజ. కొంతమంది వైశాఖ శనివారాలు చేస్తారు. అలాగే సూర్యుడికి ప్రీతికరమైన రోజుగా ఆదివారం కూడా ఈ వైశాఖ మాస పూజ, మామిడి పళ్ళు పూజ అయితే చేసుకుంటారు. మేమైతే శనివారము చేసుకుంటాము. వైశాఖ మాస శనివారం అయితే చేస్తాము. మేము పేరంటాలకి పెడతామన్నమాట. ఒక్కొక్కరి కుటుంబ ఆనవాయితీలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, దాని ప్రకారం అయితే పూజ చేసుకుంటారు. ఇది మా ఆనవాయితీ ప్రకారం చేసుకునే వైశాఖ శనివారం పూజ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పకుండా మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్, మంగళహారతులు అన్నీ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అన్నమాచార్య కీర్తనలు కూడా ఉంటాయి. ఈ విధంగా వైశాఖ మాసంలో శనివారం పూజ అయితే మా ఇంట్లో మేము ఇలా చేసుకున్నాము. ఆ రోజులకు సంబంధించినవన్నీ, దొరికినవన్నీ పెట్టడం మానవైతే, అలాగే అన్నము పప్పు అవి కూడా వండి పెడతాం మేము శనివారాలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.